నమస్కారం ప్రస్తుతం మనతో పాటు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన సంఖ్యాశాస్త్రం మరియు గవ్వ ప్రశ్నశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ శ్రీ కృష్ణమాచార్యుల గురువుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ గడిచిన కాలంలో మనం ఎక్కువగా గ్రహణాలు చూసామండి గత సంవత్సరంలో చూసుకుంటే అయితే ఈసారి ఈ శోభకృతనామ సంవత్సరంలో గ్రహణాల గురించి మాట్లాడితే మొన్న మొన్నే అన్నారు మొట్టమొదటి గ్రహణం ఈ సంవత్సరంలో అంటూ మాట్లాడారు కానీ ఇంతకుముందు చెప్పినప్పుడు కానీ జాతకాల విషయం మాట్లాడేటప్పుడు కానీ అసలు ఈ సంవత్సరం ఎక్కువగా గ్రహణాలు లేవు అని అన్నారు కానీ గ్రహణాలు వస్తున్నాయి అంటున్నారు నిజమైన గ్రహణం పట్టు విడుపులు ఉంటాయో వాటికి ప్రత్యేకించి మనం ఎటువంటి ఆచారాలు పాటించాలి ఆ సమయంలో తెలియజేస్తారా అసలు గ్రహణం అన్నటువంటి దృగ్విషయం అర్థం ఏమిటంటే అంతరిక్షంలో ఒక వస్తువు యొక్క నీడలోకి వేరొక వస్తువు వెళ్ళిపోవటం అది కనిపించకుండా ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే అడ్డుగా వస్తే సూర్యుడి యొక్క ఉపరితలం లేదా సూర్యుడి యొక్క కిరణాలు భూమి మీద పడవు దాన్ని మనం సూర్యగ్రహణంగా చెబుతాం ఇదే భూమికి చంద్రుడికి మధ్యలో సూర్యుడు ఉన్నట్లయితే చంద్రుడు కనిపించేటువంటి అవకాశం ఉండదు దాన్ని మనం చంద్రగ్రహణంగా చెబుతాం అంటే ఇది వైజ్ఞానికంగా ఉన్నటువంటి అంశం శ్రీ శోభకృత నామ సంవత్సరంలో ఇప్పటి వరకు ఒక్క గ్రహణం కూడా భారతదేశంలో కనిపించేటువంటి గ్రహాలు ఏర్పడలేదు భారతదేశ లేదా ఇరవై తొమ్మిదో రాష్ట్రాల్లో ఉన్నటువంటి మనం ఎటువంటి పరిహారాలు పాటించనక్కర్లేదు వైజ్ఞానికంగా ఖగోళంలో రక గ్రహాలను గురించి చెప్తూ ఉంటారు గ్రహణాల గురించి పౌరాణికంగా మరో రకంగా చెప్తూ ఉంటారు ఏమిటంటే దేవతలకి దానవులకి అంటే రాక్షసులకి ఒక గొప్ప యుద్ధం జరిగింది ఒకసారి దేవతలు ఓడిపోయారు రాక్షసులు గెలిచారు వారి ఆధిపత్యం ముళ్ళోకాల మీద అధికమైంది దేవతలందరూ కూడా ఒక మంచి ఉపాయం కోసం ఎదురు చూస్తున్నారు ఏం చేద్దామనుకున్నటువంటి తరుణంలో త్రిమూర్తులతో సహా అందరూ కలిసి మంధర అనేటువంటి ఒక పర్వతాన్ని మధిద్దామని చెప్పి వాసుకిని సహాయం అడిగారు వాసుకి విశేషవంతమైనటువంటి సర్పం అంటే తనని తాడుగా పట్టుకొని ఒకవైపు దానవులు ఒకవైపు రాక్షసులు ఉండి ఆ విశేషవంతమైనటువంటి మందర పర్వతాన్ని గనక మధిస్తే అద్భుతమైనటువంటి వస్తువులు వస్తాయన్నటువంటి విషయాన్ని దేవతలందరూ కూడా చూసి ఎలాగైనా సరే దాన్ని మనం చేజిక్కించుకుంటే అమరులమవుతాం వీళ్ళ చేతిలో ఓడిపోము లేకపోతే వీళ్ళ చేతిలో మరణించేటువంటి అవకాశం ఉండదని చెప్పి దేవతలందరూ కలిసి ఒక ప్రణాళిక వేశారు రాక్షసుల దగ్గరికి వెళ్ళారు మీ యొక్క సహాయం మాకు కావాలి మందర పర్వతాన్ని మనం మధనం చేద్దాం దాంట్లో అద్భుతమైనటువంటి ఒక వస్తువు వస్తుంది దాన్ని మనం అందరం కలిసి పంచుకుందాం అన్నారు అసురులకి బుద్ధిబలం ఉండదు కదా వారు సరేనన్నారు దేవతలతో కలిసి తోక భాగం వైపేమో దేవతా స్వరూపాలు వాసుకు యొక్క శిరస్సు భాగం వైపేమో అసురులు ఇలా క్షీరసాగరాన్ని మధనం చేస్తూ ఉన్నారు తాబేలు యొక్క స్వరూపంలో ఉండి ఆ మందర పర్వతం కింద విష్ణుమూర్తి మధించడానికి అవసరమైనటువంటి ఆ ప్రణాళికగా తాను మారిపోయి అన్ని చేస్తున్నాడు ఎన్నో రకాలైనటువంటి దైవికమైన వస్తువులు వచ్చాయి హాలాహలం కూడా వచ్చింది దీన్ని ఎవరు స్వీకరిస్తారంటే ఎవ్వరు స్వీకరించలేదు సాక్షాత్తు పరమేశ్వరుడు దేవతలందరినీ రక్షించడానికి కోసం హాలాహలాన్ని తాను మింగాడు గరలల్లో దాల్చుకున్నాడు ఆ తర్వాత ఎలాగూ అమృతం వచ్చింది ఆ వచ్చినటువంటి అమృత భండం మొత్తం కూడా దేవతా స్వరూపాలు ఇది మాది అని చెప్పి ఆ అమృతం మొత్తాన్ని కూడా పానం చేస్తున్నారు అంటే వీళ్ళందరూ కూడా అమరులవుతారు ఈ సందర్భంలో ఓ ఇద్దరు రాక్షస వీరులు దేవతా స్వరూపాలు అమృతాన్ని పానం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో దానిని పానం చేసేటువంటి ప్రయత్నం చేయటం దానిని మింగేయటం జరిగిపోయింది ఈ సందర్భాన్ని గమనించారు దేవతా స్వరూపాలు ఘనాలైనటువంటి సూర్యచంద్రుడు వెంటనే విష్ణుమూర్తికి చెప్పారు విష్ణుమూర్తి తన దగ్గర ఉన్నటువంటి సుదర్శన చక్రం చేత ఆ ఇద్దరు అసురవీరుల్ని వాళ్ళ యొక్క శిరస్సును ఖండింపజేసే ప్రయత్నం చేశారు కానీ ఒక వ్యక్తి యొక్క తల భాగంలో అమృతం అలాగే ఉండిపోవటం వల్ల తల భాగంలో సజీవంగా అలాగే ఉండిపోయాడు వేరొక వ్యక్తి తాను ఆ తాను తీసుకున్నటువంటి అమృతాన్ని శరీరంలోకి మింగేయటం వల్ల శరీరం మొత్తం కూడా అలా ఉండిపోయింది తల వేరైపోయింది ఒకరికేమో తలభాగం ఉంది మరొకరికి శరీరం మాత్రం ఉంది వీళ్ళలో ఒకరేమో రాహు వేరొకరేమో కేతు ఖగోళంలో వైజ్ఞానికంగా మనం గ్రహణాలు అన్నటువంటివి సూర్యుడు చంద్రుడు ఒక గ్రహణం పడుతున్నటువంటి సందర్భంలో ఒక గ్రహానికి వేరొక గ్రహం లేదా నక్షత్రం లేదా వస్తువు ఇవి అడ్డుగా వచ్చినప్పుడు ఖగోళంలో ఏర్పడతాయి కానీ వైజ్ఞానికంగా ఈ విధమైనటువంటి సంభాషణ చెప్తే పౌరాణికంగా ఏం చెప్తారు రాహుకేతువులు ఇద్దరు వచ్చి భూమిని మింగే ప్రయత్నం చేశారు లేదా చంద్రుని మింగే ప్రయత్నం చేశారు సూర్యుడిని మింగే ప్రయత్నం చేశారు ఇలాంటి ఆచారాలు వ్యవహారాలు కదరు మనకు ఆనవాయితీగా ఉంటుంది ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా ఇంత విశేషవంతమైనటువంటి శక్తి సంపన్నులు కాబట్టి దేవతా స్వరూపాలన్నీ కూడా ఏకమైనప్పటికీ కూడా వారు అమృతాన్ని సేవించారు ఇక వాళ్ళకి మరణం కలగదు విష్ణుమూర్తి ఏం చెప్పారు మీరు కూడా గ్రహతత్వాన్ని పొందమని ఆశీర్వచనం వేసి పంపించారు కానీ ఈ విషయాన్ని విష్ణుమూర్తికి చెప్పి ఈ విధమైనటువంటి పరిస్థితికి కారణమైనటువంటి వారు ఎవరు రవి మరియు చంద్రుడు అంటే సూర్యుడు చంద్రుడు వీళ్ళిద్దరి పట్టు పట్టాలన్నటువంటి ఉద్దేశం చేత ఆనాటి నుండి మొదలైనటువంటిది ఈ గ్రహణం అన్నటువంటి సందర్భం ఈ విధంగా తల లేనటువంటి రాహువు కొద్ది కాలం సూర్యుడిని చంద్రుణ్ణి తాను మింగాలనుకున్న ప్రయత్నం చేయటం లేదా కేతువు వాళ్ళని కబలించాలన్నటువంటి ప్రయత్నం చేయటం వాళ్లకు పూర్తి శరీరం లేకపోవటం వల్ల కొన్ని గంటల తర్వాత మళ్ళీ వీరు బయటకు వస్తారన్నటువంటి స్థితిగతి ఇవన్నీ కూడా పురాణాలు ఇతిహాసాలు మనకు చెబుతూ ఉంటాయి కానీ వైజ్ఞానికంగా తీసుకుంటే ఈ విధమైనటువంటి స్థితిగతుల్లో ఖగోళ శాస్త్రం నుండి వచ్చేటువంటి ఆ విశేషవంతమైనటువంటి శక్తి అది ఆక్సిజన్ అవ్వచ్చు డివైన్ పవర్ అవ్వచ్చు ఈ గ్రహణ సంబంధమైనటువంటి సమయంలో ఈ భూమి మీద ఆ చైతన్య శక్తి చాలా తక్కువగా ఉంటుంది దాన్ని మనం గ్రహణం అంటాం ఆ గ్రహణ సంబంధమైనటువంటి స్థితిగతులు శ్రీ శోభకృత నామ సంవత్సరంలో అక్టోబర్ మాసం ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు శనివారం పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ అశ్విని నక్షత్రం రోజు మాత్రమే శ్రీ నామ సంవత్సరంలో గ్రహణం రాబోతుంది అప్పుడు మాత్రమే ఈ సంవత్సరం మొత్తం మీద అక్టోబర్ మాసం ఇరవై ఎనిమిదవ తారీఖు శనివారం అశ్విని నక్షత్రం పౌర్ణమితో కూడినటువంటి ఈరోజు చంద్రగ్రహణం అది కూడా రాహుగ్రస్త చంద్రగ్రహణం ఇందాక చెప్పుకున్నాం ఈ రాహుకేతువులకి సూర్యచంద్రులు చూడగానే వాళ్లకు ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగా వీళ్ళని కబలిద్దామన్నటువంటి ఆందోళన ఆలోచన వీళ్ళ మనసులో జనరల్గా ఉంటుంది అంతే తప్ప ఈ శోభకృత నామ సంవత్సరంలో భారతదేశంలో ఒక్క గ్రహణం కూడా కనిపించదు విదేశాల్లోనూ దూరదేశాల్లోనూ కనిపించేటువంటి గ్రహణాలు వాటికి సంబంధించినటువంటి పరిహారాలు మనం పాటించనక్కర్లేదు కాబట్టి రాబోయేటువంటి అక్టోబర్ మాసంలో ఏర్పడబోయేటువంటి గ్రహణం మాత్రమే ఈ చంద్రగ్రహణం అంతే తప్ప మీరు వేటికి కూడా పరిహారాలు పాటించవలసినటువంటి అవసరం లేదు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు ఈ ఏర్పడబోయేటువంటి చంద్రగ్రహణం అశ్విని నక్షత్రం మేషరాశి జాతకులు చూడరాదు ఈ అశ్విని నక్షత్రం మేషరాశికి సంబంధించినటువంటి వారు కొన్ని రకాలైనటువంటి విధి విధానంలో శాంతులు చేసుకోవటం మనం అనుకుంటూ ఉంటాం ద్వాదశ రాశుల మీద వీటి యొక్క ప్రభావం ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఒక చంద్రగ్రహణం సూర్యగ్రహణం అరుదుగా రెండు సార్లు కూడా గ్రహణాలు వస్తూ ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం అసలు ఏం జరుగుతాయంటే ఏ రాశిలో చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఏర్పడ్డా ద్వాదశ రాశుల మీద ఆరు మాసాల పాటు వాటి యొక్క ప్రభావం ఉంటుంది అది మంచి అవ్వచ్చు చెడవచ్చు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా సానుకూలవంతంగా ఉన్నా గోమాతను విశ్వమాతగా మనం పిలుస్తూ గోవు యొక్క సేవ చేసుకున్న గోవుకి ఏవైనా ఆహార పదార్థాలు తినిపించిన రాహుకేతువులు ఇద్దరికీ కూడా వారికి అవసరమైనటువంటి వారికి మన నివేదన చేసేటువంటి ధాన్యాలని చంద్రుడికి అయితే చంద్రగ్రహణం రోజు బియ్యాన్ని మనం చెబుతాం సూర్య భగవానుడికైతే గోధుమల్ని మనం చెబుతాం కేతువుకైతే అయితే మనం వారికి సంబంధించినటువంటి ధాన్యంగా చెబుతాం రాహుకి నల్ల మినుముల్ని చెబుతూ ఉంటాం ఈ చంద్రగ్రహణం రాహుగ్రస్తమైనందువల్ల బియ్యం మినుములు ఎవరికైనా దానం ఇచ్చిన ఆ బియ్యం మినుములతో కలిపి తయారు చేసిన ఏదైనా వంటకం ఫర్ ఎగ్జాంపుల్ దోశ లాంటి పదార్థం ఇడ్లీ లాంటి పదార్థం వృద్ధులకి అనాథలకి దివ్యాంగులకి ఎవరికైనా పంచిపెట్టడం వల్ల యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది మన సనాతనమైనటువంటి ధర్మంలో దానాల గురించి ఎందుకు చెప్పారంటే ఉన్నవారు లేని వాళ్ళకి దానంగా ఇస్తే ఒక పూటకో లేకపోతే రోజుకో ఒక్క మాసానికో శక్తి కొలది మనం దానం ఇవ్వటం వల్ల వాళ్ళకు ఆహారం లభిస్తుంది వాటిలో కూడా అనాథలైనటువంటి వాళ్ళు అభాగ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు వితంతువులైనటువంటి వాళ్ళు కాళ్ళు చేతులు సరిగ్గా లేనటువంటి దివ్యాంగులు వీరికి మనం చేసేటువంటి సేవ అద్భుతమైనటువంటి ఫలితాలనిస్తుంది కేవలం గోసేవ చేయటమే కాదు మనం అందరం కూడా పుణ్యం కోసం పురుషార్థం కోసం అందరూ గోసేవ చేస్తున్నాం తప్పేమీ లేదు గోవుని పెంచుతున్నాం కానీ సాటి మనిషి వచ్చి భిక్షాటన చేస్తూ అన్నమో రామచంద్ర అంటే గోసేవ చేస్తూ ఉన్నటువంటి మనం ఒక మనిషికి ఆహారాన్ని పెట్టలేనటువంటి దుస్థితిలో ఉన్నాం ఇది కూడా చాలా పాపం కేవలం గోవు ముప్పై మూడు కోట్ల దేవగణాలకి మూలమై ఉన్నటువంటి జీవి సాక్షాత్తు భగస్వరూపమే కానీ మనుషులకు సేవ చేస్తే మానవ సేవే మాధవ సేవ అంటారు పెద్దలు కాబట్టి ఏ రూపంలోనైనా భగవంతుడు మన దగ్గరికి రావచ్చు ఇటువంటి గ్రహణాలు కలిగి ఉన్నటువంటి సందర్భంలో వైజ్ఞానికంగా ఖగోళం నుంచి వచ్చేటువంటి కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఆ రేడియేషన్ రేడియోధార్మికత అంటారు ఇది ఎక్కువగా ఉండటం వల్ల మనుషుల మీద గర్భస్థ శిశువుల మీద వీటి యొక్క ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొన్ని పదార్థాలు తినకూడదు ఉపవాస ప్రక్రియలో ఉండాలి ఇవన్నీ చేయాలని మనం చెప్తూ ఉంటారు శ్రీ శోభకృత నామ సంవత్సరంలో మేషరాశిలో మాత్రమే గ్రహణం ఏర్పడబోతుంది అంతే తప్ప మనం ఎటువంటి పరిహారాలు మిగతా గ్రహణాలకు పాటించకూడదు ఈ గ్రహణానికి మాత్రం ఖచ్చితంగా అర్ధరాత్రి సమయంలో ఈ గ్రహణం రాబోతుంది అశ్విని నక్షత్రానికి సంబంధించిన జాతకులు మేషరాశి జాతకులు పొరపాటున కూడా ఈ గ్రహణాన్ని వీక్షించకూడదు మిగతా వారికి వారికి తోచినటువంటి రీతిలో బియ్యం అలాగే నల్ల మినుములు లేదా వాటితో తయారు చేసినటువంటి పదార్థాలని ఎవరికైనా దానంగా ఇచ్చిన యోగదాయకమైనటువంటి పరిస్థితులు వస్తాయి నవగ్రహాలన్నీ కూడా పరమేశ్వరుడు యొక్క పాదాలను ఆశ్రయించి ఉంటాయంట జాతకంలో ఇటువంటి దృగ్విషయాలు వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడ్డప్పుడు జాతకం సరిగ్గా లేనటువంటి సందర్భాల్లో పరమేశ్వరుడికి అభిషేక క్రతువు జరిపిస్తే నవగ్రహాలన్నీ కూడా శాంతిస్తాయని చెప్తూ ఉంటారు కాబట్టి ప్రాచీనమైనటువంటి దేవాలయానికి వెళ్ళి ఒక్కసారి అభిషేక క్రతువును జరిపినా కూడా సానుకూలవంతమవుతుంది అసలు శోభకృత నామ సంవత్సరం అంటే శోభకృత నామ సంవత్సరే సర్వసస్యాభివృద్ధయ నృపానాంశ అన్యోన్యం ప్రజానాంఛ పరస్పరం అంటే ప్రజలు నృపం రాజులు వీళ్ళందరూ కూడా పరస్పరం అన్యోన్యంగా ఉంటారు సర్వ సస్యాభివృద్ధయ పంటలు బాగా పండుతాయి రెండు మూడు సంవత్సరాలుగా కరోనా లాంటి విపత్తుల నుంచి మనం వచ్చాం ఈ గ్రహణాల వచ్చు గ్రహాల వచ్చు ఇవి ఉత్కృష్టవంతమైనటువంటి మంచి ఫలితాన్నే కలుగజేస్తాయి ఇబ్బందులను ఏవి కలిగించో అని చెప్పగలిగింది శోభకృత నామ సంవత్సరం కాబట్టి ఈ గ్రహణాలు ఒక్కటి మాత్రమే ఏర్పడబోతున్నాయి అది కూడా రాహుగ్రస్తమైన చంద్రగ్రహణం ఇది కూడా విశ్వమానవాళికి మేలే చేస్తుంది తప్ప దీనివల్ల జరగబోయే కీడు నామ సంవత్సరంలో ఎటువంటిది ఉండదు చాలా చక్కగా వివరించారు గురుగారు అండి నమస్కారం నమస్కారం అమ్మ